చర్చలకు అప్పుడు పిలిచారు, చంద్రబాబు నాయుడు కూడా పిలిచారు. 2004 ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో యాంటీ నక్సల్ మేనిఫెస్టోలో పెట్టారు ఇష్యూని. చంద్రబాబు నాయుడు పిలిస్తే అప్పుడు చర్చలకు రావడానికి ఇష్టపడలేదు ఆ రోజు ఆర్కే గారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పిలిస్తే వచ్చారు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను దాంట్లో భాగస్వామి మిమ్మల్ని. మేము శంకరం గారి నాయకత్వంలో, ఆయన ఒక లెజెండరీ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఒక మారల్ అతన్ని, తర్వాత గాంధీ లాంటి వాడు అనుకోండి శంకరం గారు. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఏ పదవైనా వచ్చేది, గవర్నర్ అంటే గవర్నర్ ఏదైనా వచ్చేది. ఆయన స్టేచర్ ఆ లెవెల్లో ఉండేది. ఏది ఒప్పుకోకుండా, ఇక్కడ హింస చాలా పెరిగిపోయింది, మనం ఏదైనా చెయ్యాలి, హింస ప్రతిహింస పెరిగింది అని ఆయన మమ్మల్ని అందరినీ కలుపుకొని కొంతకాలం ప్రయత్నం చేసుకో 15 మందిని, కనాభిరణ్ గారు, పొత్తూరు వెంకటేశ్వర గారు, బొజ్జాతారం గారు, నేను, కోదండరామ్, జయశంకర్, అందరం దాటి సభ్యులేమి, సార్ అంటే అందరికీ గౌరవం శంకరం గారు, ఆయన 15 మందిని చేసి హింస తగ్గాలి, పూర్తిగా వాళ్ళు కాల్చుకోవడం వీళ్ళు కాల్చుకోవడం అనేది. దాని మీద మేము ఎప్పుడైతే పత్రికా ప్రకటన చేశామో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ఏమన్నారంటే మీరు ఒకవేళ ఈ చొరవ తీసుకుంటే మా సహకారం ఉంటుందన్నారు. ఇక అది వాళ్ళు ఆ రెవల్యూషనరీ పార్టీ ఎట్లా రెస్పాండ్ కావడంతోనే మాకెక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఒక సైడ్ ఒప్పుకుంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి చంద్రబాబు నాయుడికి వాళ్ళు చాలా పాజిటివ్ అయితే ఉన్నారండి, మరి మీరు ప్రభుత్వం నుంచి మీ రెస్పాన్స్ చెప్తుంటే పర్వాలేదు, చేద్దాం, చర్చలు చేద్దాం, మీరు దానికి ప్రయత్నం చేస్తే మా మద్దతు ఉంటుంది అంటే మేము వాళ్ళని కలుస్తామని కూడా చెప్పాం. పోయి కలిసాం, కలిసి వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు చాలా అభ్యంతరాలు వాళ్ళకు ఉండేటివి వాళ్ళు చెప్పారు. మేము దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈయనకు చెప్పాం. ఈయనకు చెప్పిన తర్వాత ఈ చర్చల ప్రక్రియ జరుగుతుంటే 3 అగ్రనాయకులు, పీపుల్స్ వారి అగ్రనాయకులు వాళ్ళు, అంటే దాదాపు పార్టీని డైరెక్షన్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళని ఎన్కౌంటర్లో చంపారు. అది చర్చల ప్రక్రియకి పెద్ద విఘాతం, ఎందుకంటే వాళ్ళే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్న నాయకత్వం, వాళ్ళే చర్చలకు మనం పోవాలి, చర్చలు చేయాలని వాళ్ళు పార్టీని కూడా ఒప్పించిన వాళ్ళు. వాళ్ళని ఏ పరిస్థితిలో కూడా ఎన్కౌంటర్ చేయవలసింది కాదు. ఎప్పుడైతే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారో వాళ్ళు అదే రోజు ఒక ప్రకటన చేస్తుండే, చంద్రబాబు నాయుడు మీద మేము ప్రతీకార చర్య తీసుకుంటాం, ఇక ఆయన వదిలేదు లేదు అని చెప్పి అలిపిరి దగ్గర ఆయన మీద అటాక్ చేశారు. చేసిన తర్వాత ప్రిమెచ్యూర్గా అసెంబ్లీని డిజాల్వ్ చేశారు. అది ఈయన జరిగే జరిగింది సార్, ఆ ఎన్కౌంటర్ చంద్రబాబు నాయుడు తెలిసే జరిగింది ఆ ఎన్కౌంటర్ అయినా చంద్రబాబు నాయుడు మీద తీసుకుంటామని చర్య తీసుకుంటామని కాదు కాదు సార్, 3 అగ్రనాయకుల్ని ఎన్కౌంటర్ చేశారు కదా. ఆ క్వశ్చనే లేదు, అది ముఖ్యమంత్రికి చెప్పకుండా అగ్రనాయకులను చంపడం పోలీసు ఎప్పుడు ఆ రిస్క్ తీసుకోరు, లేకపోతే అందరిని సస్పెండ్ చేసి పారిస్తారు కదా. కనుక ఆయన చెప్తారు, చెప్పి ఇది మనం చెయ్యాలి, వీళ్ళు పోతే పార్టీ మొత్తం పోతుంది, ఉద్యమం పోతుందని చెప్తారు, రాజకీయ నాయకులు ఒప్పుకుంటారు, చేయండి మీరు చేయగలితే చేయండి, మనకు సార్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సార్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం పట్టుకొచ్చేద్దాం చంపేద్దాం అన్నారు, చంపేశారు. ఈయన కూడా అది ఒక మంచి చర్య అనుకున్నాడు, వాళ్ళు చెప్పారు కాబట్టి ఈయన మంచి చర్య అనుకున్నాడు. వాళ్ళు అటాక్ చేస్తామన్నారు, ముఖ్యమంత్రిని ఏం అటాక్ చేస్తున్నారు, ఆయన ఇంత రక్షణ ఉంటుందా అని వాళ్ళు అల్పిల్లో పట్టుకున్నారు. సరే ఆయన మీ చర్య తీసుకున్నాడు, చర్య తీసుకున్నాక ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేశాడు. అసెంబ్లీని డిజాల్వ్ చేసి నేను మొత్తం ఈ ఉద్యమాన్ని అణచివేస్తాను. మేనిఫెస్టోలో పెట్టారు రాజశేఖర రెడ్డి దాన్ని సరి అయిన ఆపర్చునిటీ తీసుకొని పెద్దలు శాంతి చర్చలు చేద్దామంటున్నారు, వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు కాబట్టి మా పార్టీ వస్తే మేము చర్చలు జరుపుతామని మేనిఫెస్టోలో పెట్టారు. 2004 ఎన్నికలు, 2004 ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరపాలని, చర్చలు వద్దని, ఈ రెండింటి మధ్యనే ఎన్నికలు జరిగాయి. ప్రజలు చర్చలు కావాలన్నారు, ప్రజలు చర్చలు కావాలన్నారు, దాని కొరకు రాజశేఖర రెడ్డిని ఎన్నుకున్నారు. రాజశేఖర రెడ్డి చర్చలు చేయాలని ఉందని నేను అనడం లేదు సార్. ఇక్కడ చిన్న ఒక పాయింట్ నేను మెన్షన్ చేస్తాను, ఎందుకంటే నేను ప్రకాశం జిల్లాలో, నేను కూడా 2-3 సార్లు ఫారెస్ట్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను మావోయిస్టులతో, అది ఆ రోజున్న అగ్రనేతలతో ఇంటర్వ్యూ చేశాను, సుదర్శన్ లాంటి వాళ్ళతో. నల్లమల ఫారెస్ట్కి ఆనుకొని ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు, ఎంపీటీసీని, సర్పంచ్ని, ఇలాంటి వాళ్ళని. అక్కడ ఆ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు నక్సలైట్లు కాదు,
జగన్ సైన్యం నాటు తుపాకులతోటి నక్జల్ పేరుతోటి ఇవన్నీ చేశాయి అనేది అప్పట్లో వినిపించిన మాట సార్. అది ఎంతవరకు నమ్మశక్యం? అదేమన్నా మీ దృష్టికి వచ్చింది అప్పట్లో? ఉద్యమాలు జరుగుతున్నప్పుడు దాన్ని కొంత అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఒక రెవల్యూషనరీ ఓ మూమెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళంటే కొన్ని సెక్షన్స్కు ఒక భయం కూడా ఉంటుంది. కనుక హైదరాబాద్ నగరంలో వాళ్ళ పేర్లు చెప్పి బోల్డన్ డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము మావోయిస్ట్ మాట్లాడుతున్నాను, నేను నక్సలైట్ మాట్లాడుతున్నాను, నాకు 5 లక్షలు ఇవ్వండి, డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ ఉన్నారు, మస్తు డబ్బులు ఇచ్చుకున్నారు. ఎవరు పడితే వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. మేము చర్చలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాము, ఇదేంటి అసలు అంటే అసలు అది మా పద్ధతిలో లేదు, అట్లా చేస్తే మేము మూమెంట్ కూడా బిల్డ్ చేయలేము. అదే అని అన్నారు. ఇది మీ దృష్టికి వచ్చింది సార్ ఎప్పుడన్నా ఈ జగన్ ప్రైవేట్ సైన్యం రూపంలో? దీన్ని పోలీసు కూడా ఎంకరేజ్ చేశారు, ఈ ప్రైవేట్ సైన్యాన్ని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. ఈ నల్లమల ఫారెస్ట్ ఏరియాలో అనుకుని ఉండేటువంటి ఆల్మోస్ట్ 72 నుంచి 80 కాన్స్టిట్యూన్సీల్లో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, రాజశేఖర రెడ్డి సీఎం కావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం నక్సల్ రూపంలో పనిచేసిందని. జగన్మోహన్ రెడ్డికి అప్పటికి ఇంకా అదేం లేదు లేండి. జగన్మోహన్ రెడ్డికి అంత ఆయన ఏదో రాయలసీమ కడప అక్కడ తిరిగి డబ్బులు చూసుకోవడము. ఇది ప్రైవేట్ సైన్యం అయితే నడిచిందా సార్? ప్రైవేట్ సైన్యం అంటూ ఓటు వచ్చింది. ఇప్పుడు తర్వాత నయీము ఎంకరేజ్ చేశారు కదా, నయీం సైన్యము చాలా అది రాజశేఖర రెడ్డి వచ్చినాక కొంత కంట్రోల్ చేశాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు వాడు ఎవడిని అంటే వాడిని చంపాడు, మా పౌర హక్కుల వాళ్ళని ఇతరు అగ్ర నాయకులను చంపాడు వాడు. సో ఉంటుంది. ఇప్పుడు ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకొని దాని పేరు ఉపయోగించుకొని ప్యారలల్గా ఇంకొకటి రావడం అనేది అన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పుడు మీరు హమాసు విషయంలో వస్తే కూడా అదే. ఇప్పుడు హమాసు అది నిజంగానే ప్యాలెస్టీన్ ఆర్మీయా కాదా, అసలు ప్యాలెస్టీన్ ప్రభుత్వానికి దాని మీద కంట్రోల్ ఉందా లేదా అని అంటున్నారు. కంట్రీస్ కంట్రీస్ మధ్య ఉద్యమం, లేదా ఉగ్రవాదులు విజయాల మధ్య ఉద్యమం అనేది కూడా ఉంది కన్ఫ్యూజన్. ఇంకోటి సార్, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున చర్చలకు పిలిచారు కదా, పిలిచిన తర్వాత ఆయన జెన్యున్గా చేశారా లేదంటే మోసం చేసినట్టు? వస్తూనే లేదు, ఆయనకి ఇష్టం లేదు కానీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి. అది అంటే ఎలా జరుగుతుందంటే, ఇది చాలా వరకు దీంట్లో పోలీసుల యొక్క ప్రమేయం చాలా ఉంటుంది. చర్చలు జరిగి నిజంగా ప్రభుత్వంకు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు పెట్టిన భూ సంస్కరణలు కానీ, వాళ్ళు పెట్టిన ప్రజాస్వామ్య హక్కులు కానీ వాళ్ళు ఒక 7 డిమాండ్స్ పెట్టారు. అవి అంగీకరిస్తే తప్పకుండా వాళ్ళు ఇంతకుముందు మాకు ఇంతకుముందు మా మీద జరిగిన ఫేక్ ఎన్కౌంటర్స్ ఏవైతున్నాయి వాటి మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి అని అడగవచ్చు. వీళ్ళలో చాలామంది అధికారులకి అది చాలా ప్రమాదంగా మారవచ్చు, అంత రిస్క్ అయిపోతుంది కదా. కనుక వాళ్ళు ఏం చేశారంటే, రాజశేఖర రెడ్డి వస్తూనే ఆయన పట్టేశారు. పట్టేసి ఇదంతా ప్రమాదం అండి, వీళ్ళంతా ఇది వీళ్ళంతా ఆర్మ్స్ రాజ్యాన్ని ఎక్కువలో దూస్తాం అంటున్నారు, వాళ్ళ జంగు పత్రిక ఉంది, అవి ఇవన్నీ చూపిస్తారు. చూపించి భయపెట్టేస్తారు రాజకీయ నాయకులు, భయపెట్టి అబ్బాయి ఇది మనం చేయవలసింది కాదంటే. చర్చలు రాజశేఖర రెడ్డి వలన జరగలేదండి, చర్చలు జానారెడ్డి వలన జరిగాయి. జానారెడ్డి హోమ్ మినిస్టర్ కావడం, జానారెడ్డి కాస్త లోహియా సోషలిస్టు బ్యాగ్ నుంచి రావడం, జానారెడ్డికి మేమందరం అంటే ప్రత్యేకంగా గౌరవముడు, ముఖ్యంగా శంకరం గారంటే. కనుక ఇంతమంది మంచివాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు, రాజ్యం నుంచి మనం తప్పకుండా వీళ్ళకు సహకారం ఇచ్చి ఏదో ఒక మంచి జరగాలి అని మాత్రము ఆయనకుండి జెన్యున్. దాని మీద నాకేం అనుమానం లేదు, ఎందుకంటే మేము రోజు ఆయన కలిసేవాళ్ళు. రాజశేఖర రెడ్డికి లేదు, కానీ హోమ్ మినిస్టర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. తాను ఆపలేకపోయాడు, మేనిఫెస్టోలు ఉంది కాబట్టి తను ఆపలేకపోయాడు. కనుక తీరా చర్చలు, హోమ్ మినిస్టర్ ఒక ఇల్లీగల్ పార్టీకి ఉత్తరం రాసేసాడు, రాశాడు మీరు మీకు ఆహ్వానము మీరందరూ ఇచ్చేస్తున్నారని. వాళ్ళు వచ్చారు 2వ రోజు నుంచి, ఇక రాజు ఈయన ఇంపార్టెన్స్ తగ్గించారు, తర్వాత ఆయన ఇంకెవరో పెట్టేశాడు. అంటే ఇదంతా కుట్రపూర్తిగా జరిగినటువంటిది అర్థమని కాదు, కానీ ఇది చర్చలు జరగాలి అనేది ప్రజల యొక్క డిమాండ్. అది కానీ అది జరిగినటువంటి ప్రక్రియ తీరును చూస్తే రాజశేఖర రెడ్డి ప్లాన్డ్గా నగ్జలేదాన్ని అట్లా నేను ప్లాన్డ్ అనుకోలేదు. మనం మేనిఫెస్టోలో పెట్టాము, ఇది జరిగింది అని అనిపించుకోవాలి, లేకపోతే రేపు ప్రజలు మనల్ని నమ్మరు.
కనుక ఇది జరిగిందని అనిపించుకోవాలి. కనుక జానారెడ్డికి ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వచ్చి హైదరాబాద్ నగరం చుట్టూన్న భూములు, తర్వాత రామోజీరావుకి ఎంత భూమి ఉంది, నార్నే ఎస్టేట్కి ఎంత భూమి ఉంది, ఆయనకి ఎంత ఉంది, సింగ్కి ఎంత భూమి ఉంది, రాజా, ఈ మొత్తం లెక్కలు తీశారండి. 16 మందికి 1 లక్ష ఎకరాలు హైదరాబాద్ చుట్టూ భూమి ఉంది. ఎట్లా అని అడిగారు. పేదవాళ్ళకు గుడిసె వేసుకోండి, మీరు ఇంత 1 లక్ష ఎకరాలు ఎట్లొచ్చింది, ఆ ల్యాండ్ సీలింగ్ ఏది అని అడిగారు. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేవరకు ప్రభుత్వానికి చాలా ఎంబరాసింగ్ ఉంటుంది కదా. కనుక మీరు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని పత్రికల్లో పెద్ద ప్రచారం జరిగేవరకు ప్రభుత్వం భయపడిపోయింది. భయపడిపోయి ఎట్లయినా వీళ్ళు వెనక్కి పంపించాలి అని ఆయుధాలు మీరు దించుతారా అని ఒక అంశం పెట్టి పోనీ దాని మీద కూడా చర్చ చేస్తామన్నారు వాళ్ళు. కానీ ఇది ఆయుధాలు అది ఏదైతుందో అది కొంచెము. కనుక మనం ఒక సెకండ్ రౌండ్లో మరొకసారి కలుద్దాం, ఈ రౌండ్లో మనకు ఒక అవగాహన వచ్చింది అని పంపించి అక్కడ నల్లమల ఫారెస్ట్ మొత్తం అక్కడ కనుక్కొని మొత్తం ఎన్కౌంటర్ చేశారు కదా. అంటే వ్యూహాత్మకంగా జరిగింది కదా, దాని ఉద్యమాన్ని అణచివేయాలి అనేదే. కానీ వాళ్ళు ఫారెస్ట్ నుంచి రప్పించి నమ్మించి ఎన్కౌంటర్ చేసినట్టేగా చేశారు. అది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతవరకు సహకారం ఉందో, కేంద్ర ప్రభుత్వం ఏమన్నదో మనకు పూర్తి ఇంకా ఆ సమాజం. అది ఏమన్నా కానీ నమ్మించి మోసం చేసినట్టు అనుకోవాలా, రాజశేఖర రెడ్డి నమ్మించి మోసం చేసి ఏం చేశాడు? ఆ మాటకు వస్తే చిదంబరము చర్చలు చేస్తామన్నాడు, తర్వాత వాళ్ళు చర్చలకు మేము సిద్ధమని ఆగ్నివేష్కు రాశారు. ఆగ్నివేషు ఆయన ఇజ్రాయెల్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరైతే అగ్నివేష్కు ఉత్తరం రాశాడో ఆయన ఎన్కౌంటర్ చేసేసి